హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, విఆర్ఓ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు మెరిట్ లిస్ట్ కూడా పెట్టారు. 7 లక్షలకు పైగా ఉండేటువంటి అందరిలో మీ ప్లేస్ ఏదో తెలిసిపోయింది. అందరికీ తెలుసు ఏ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది అప్లై చేశారు, ఏ సర్వీస్ మెన్ ఎవరు అని పూర్తి డీటెయిల్స్ తెలిసాయి. కాబట్టి అన్ని డీటెయిల్స్ ఆధారంగా నేను ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ని రెడీ చేశాను. ఆ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, జాబ్ ఎవరికి రావచ్చు అని చెప్పేసి 100% ఇక 100% అనొద్దు, 99% అనొచ్చు. 99% యాక్యురసీగా ఎవరెవరికి జాబ్ వస్తుందో హాల్ టికెట్ నంబర్తో సహా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి విఆర్ఓ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో 155 ఉద్యోగాలు ఉన్నాయి. వీళ్ళందరిది చెప్పడం కష్టం కాబట్టి అన్ని జిల్లాలలాగా ఇందులో నేను ఏం చేస్తానంటే మీ కేటగిరీలో కట్ ఆఫ్ మార్కులను మాత్రమే చెప్తాను. ఈ ఫైల్కు సంబంధించి ఎవరెవరికి ఉద్యోగాలు వస్తున్నాయనే దాని గురించి సంబంధించి మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వాటి లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కేటగిరీలో ఎక్కడ కట్ ఆఫ్ అవుతుందనేది ఇక్కడ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరైనా నా వీడియోని ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నట్లయితే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా విఆర్ఓ లాగే పంచాయతీ సెక్రటరీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఇక ముందు జరిగేటువంటి ఎలాంటి ఉద్యోగ నియామకాల పరీక్షలున్నా కూడా దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తూ మీకు ఎప్పటికప్పటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను నేను. సరే, విషయంలోకి వద్దాం. ఓపెన్ జనరల్లో మనకు 101.312 దగ్గర కట్ అవుతుంది. ఓపెన్ ఉమెన్ 93.035 దగ్గర కట్ అవుతుంది. బీసీఏ జనరల్ అనేది 97.146, బీసీఏ ఉమెన్ 85.717, బీసీబీ జనరల్ 100.114, బీసీబీ ఉమెన్ 88.898, బీసీసీ జనరల్ 88.741, బీసీసీ ఉమెన్ 80.508, బీసీడీ జనరల్ 99.187, బీసీడీ ఉమెన్ 92.908, బీసీఈ జనరల్ 95.02, బీసీఈ ఉమెన్ 84.632, ఎస్సీ జనరల్ 90.91, ఎస్సీ ఉమెన్ 83.675, ఎస్టీ జనరల్ 94.963, ఎస్టీ ఉమెన్ 87.871, ఎక్స్ సర్వీస్మెన్ జనరల్ 81.55, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ 78.581. ఈ పక్కన ఉన్నదేమో ర్యాంక్, ఇది ఎంత ర్యాంక్ వచ్చిందని. ఇక్కడ ఉండేమో పోస్టులు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి కేటగిరీ వైజ్లో పోస్టులు అన్నమాట. వీటిని గమనించండి మీరు. ఈ విధంగా ఉండబోతుంది మహబూబ్ నగర్ జిల్లాలో. ఇక్కడ అప్లికెంట్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారో పోస్టులు కూడా అంతే ఉన్నాయి కాబట్టి చాలామందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని చూడండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తెలియజేస్తాను. ఎందుకంటే అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ చెప్పాను. ఈ ఒక్క జిల్లాకు సంబంధించి 155 ఉన్నాయి కాబట్టి వీడియో చాలా లెంతీ అవుతుంది, షార్ట్గా చెప్దామని చెప్పేసి ఈ విధంగా చేశాను. ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనాలిసిస్. ఇది నేను ముందుగానే చెప్పినట్లుగా 100% ఈ విధంగానే ఉండకపోవచ్చు. ఎట్లా అంటే కొందరు వేరే డిస్టిక్ వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ తీసుకున్నా, ఈ లిస్టులో ఉండేటువంటి మీ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలో పోస్టింగ్ తీసుకున్నా ఈ అనాలిసిస్ అనేది 1-2 పొజిషన్లు మారొచ్చు. సో దీన్నే 100% కాకుండా బార్డర్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తర్జన భర్జన పడకుండా, టెన్షన్ పడకుండా వెయిట్ చేయండి. 100% మెరిట్ లిస్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేరే జిల్లాకు సంబంధించిన లిస్ట్ కావాలంటే ఇంకో వీడియో అప్లోడ్ చేశాను, అందులో చూడండి. దయచేసి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా అందించండి. ఈ వీడియో